ఏంటి సోఫీ, లేట్గా వచ్చా? సారీ సార్, ఇంట్లో గెస్ట్ వచ్చారు. కమిన్. అలాగా సోఫియా, మ్యూజిక్ ఎప్పుడు లోపల నుంచి రావాలి, అబ్జర్వ్ చేయి. మార్నింగ్ సార్. చూడు, చట్టం అనేది ఉంది, ప్రజల కోసం మాత్రమే కాదు మనకు కూడా. ఇది హాస్పిటల్, పోలీసే ఇక్కడ దమ్ము కొడితే మామూలు ప్రజలు ఆపరేషన్ థియేటర్లో దమ్ము కొడతారు. రిపోర్ట్ రాసుకున్నావా? మీరు వచ్చాక రాసుకుందాం అనుకున్నాను. ఏవయ్యా, నిన్ను ముందుగానే ఇక్కడికి ఎందుకు పంపించాను? నేను వచ్చేలోగా త్వరగా అన్ని రిపోర్ట్లు తీసుకుంటావనే కదా పంపించాను. మీరిక్కడుంటే చాలు, మిగిలినంతా నేను చూసుకుంటాను. మార్నింగ్ సార్. ఇదిగో, ఇక్కడ చాలా గట్టిగా కొట్టడం వల్ల, రక్తం స్రవించి మెదడులోకి వెళ్ళడం వల్ల అక్కడ బ్లాక్ అయింది. నెక్స్ట్ చూసామంటే ఇక్కడ, ఇదిగో ఇంకా ఇక్కడ. తలలు ఇక్కడ, అలాగే ఇక్కడ బలంగా దెబ్బతగలడం వల్లే ఈ మరణం ఏర్పడింది. అదేం లేదండి, పొద్దునే లాంచ్లో ప్రయాణం చేశారు, అందువల్ల తల తిరిగినట్టుంది. ప్రాబ్లం ఏంటనేది నీకు తెలుసు కదరా, అందుకేగా నిన్ను ముందుగా వెళ్ళి రిపోర్ట్స్ అన్నీ రెడీ చేసి ఉంచమని పంపించాను. టిఫిన్ చేసిన తర్వాత హోటల్ నుంచి వచ్చి కారులో ఎక్కి ఫ్లైట్ ల్యాండ్ అవడం చూడడానికి ఘటన జరిగిన చోటుకు వచ్చారు. ఫ్లైట్ ల్యాండ్ అవడానికి చూడడానికా? అంత ప్రత్యేకత అందులో ఏముంది? పక్కనాగిన బైక్ మీద ఎవరో ఇద్దరు యువకులు వచ్చి దిగారు.
అందులో ఒకడు విపిన్ తలమీద కొట్టాడు. అటువైపు వచ్చిన ఇంకో వ్యక్తి అతన్ని రక్షించడానికి కొట్టిన వాణ్ణి పట్టుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలీదు. అప్పుడు అదంతా చూసి నేను స్టన్ అయిపోయాను. అసలు ఏం చేయాలో ఏమిటో నాకేమీ అర్థం కాలేదు. ఫ్లైట్ ల్యాండ్ అవడం చూడడానికి ఎవరూ లేని చోట్లో ఎందుకు నుంచునున్నారు? ఏ అక్కడ నుంచోకూడదని రూల్ ఏమీ లేదుగా. అక్కడ నుంచోవాలనిపించింది, నుంచున్నా. ఓకే ఓకే సారీ, పోలీస్ ప్రొసీజర్. మీరు రావడం వల్లే, లేదంటే దాని చేత నిజం అంతా కక్కించుండేవాడిని. నేనేం చేశానరా? సారీ సార్. వాళ్ళని క్లియర్గా విచారణ చేయడానికి మనకంటూ ఒక లాయర్ ఉన్నాడు కదా, అలాంటప్పుడు ఇటువంటి ప్రశ్నలు నువ్వెందుకు అడగటం? వాళ్ళని కాపాడడానికి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతని డీటెయిల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి అతను పట్టుకో. ఓకే సార్. వచ్చింది, నన్ను చూసిందా లేదా? దిల్తో పాగల్ హై, మనసు పిచ్చిది. ఒక అమ్మాయి వస్తుందిరా, తను క్రిస్టియన్ అనుకుంటాను, మెళ్ళో సిలువేసుకుని ఉందిరా. అందువల్ల మీరు ఏం చేయాలంటే తను వచ్చేటప్పుడు నన్ను అలెక్స్ అని పిలవండి చాలు. అలెక్స్ కాదురా, అలెక్స్. వస్తుంది. బస్ ఇంకా రాలేదా? అలెక్స్, మీ చర్చిలో ఉత్సవం అయిపోయిందా? అప్పుడే అక్కడ రా, ఇంకా 10 రోజులు ఉందిగా. ప్రేయర్ ఉదయం చేస్తారా మధ్యాహ్నం చేస్తారా? మధ్యాహ్నం మొదలు పెడితే రాత్రే. ఓ అవును. మీ ఇంట్లో ఇవాళ వంటలు ఏమిటి? చికెన్ బిర్యానీ. ఓ మీ ఇంట్లో గొప్పగా చేస్తారులా ఉంది. అవునవును, ఎంతో మంది వచ్చారనుకో, 10 రోజులంటే మాట్లా మరి. ఓ చివరి రోజు ఏం చేశారు? చివరి రోజు ఏముంది, అన్ని రోజుల్లాగే పొంగల్ పెట్టి నైవేద్యంగా పూజ చేశాం. వచ్చారు కదా, నాకు మీ నవ్వు బాగా నచ్చింది. సరే పదండి, మీ ఇద్దరికి ఈరోజు కాఫీ నేను ఇప్పిస్తాను, రండి. రారా సచ్చినోడా, రేయ్ రారా పేడ తట్ట వెళ్దాం. రేయ్ ఇలా రా, ఊరికే రారా పోరాని నన్ను పిలవ. మా అమ్మ నాన్న నాకు ఒక మంచి పేరు పెట్టారు. అదేం పేరు? కాల్ మీ విల్సన్ డిసోజా. నువ్వెప్పుడురా యదవా డిసోజా అని పేరు మార్చుకున్నావు? లాగితే తెగిపోతారా? సరే సరే మెల్లగా చావు. రే త్వరగా లాగరా. చీరారా, మనం ఇలా చేసి ఉండకూడదురా. ఎందుకని? మనం చేసేది ఎందుకు నాకు చీప్ గా ఉందిరా. ఏంటి చీప్ గా ఉందా? మధ్యాహ్నం బోగ దిగలేదు, చీప్ ఒకటి. పని చూడరా, ఏ పనైనా సరే మనస్ఫూర్తిగా చేయాలరా. ఏం చేయకుండా ఉంటే భోజనం ఎవరు పెడతారు? పిలిచి విందు భోజనం పెడతారా? ప్రతిదానికి చీపు చీపు అంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. రే నువ్వు ఈ పని ఎలా పట్టావురా? బుర్ర ఉండాలరా. మనం బతకాలంటే ఇలాంటి పనులు ఏవో ఒకటి చేస్తూనే ఉండాలరా. అవును. ఏంటిది? ఏమిటి? రే పైపులో ఏముంది అని అడిగాను. సెప్టిక్ వేస్ట్. ఏంటి? రే బాత్రూమ్ వేస్ట్ రా. బాత్రూమ్ వేస్ట్? అచ్చా, ఏ వీడికి బాత్రూమ్ రాదా? అయ్యో నన్ను వదిలే.
రెడీ అన్నా, మీరు స్విచ్ ఆన్ చేసుకోండి. వీడేంటి ఇలా చేశాడు? అరే ఇలా చీప్ పనులు చేయకు, అర్థమైందా? సిగ్గుగా లేదు నీకు? దేనికిరా సిగ్గు? ఇప్పుడు చెప్పు, సిగ్గుగా ఉందా? ఇందులో ఏ చీపు లేదు. రే ఎవరు వస్తున్నారా? అవును, వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు? రే ఎక్కరా ఎక్కరా. అంటే దీన్ని కట్టుకుని కూర్చోరా. ఎక్కడ కూర్చుంటే చాలా? రే అది కాదురా, ఎక్కి కూర్చో. అలా చెప్పొచ్చు కదా. రే మెంటల్ ఇక్కడికి రారా. నువ్వు స్టార్ట్ చేయరా, వాడు చావు దెబ్బతింటాడు. ఒరే ఆగండి రా, వస్తున్నా. నన్ను వదిలి వెళ్ళకండి రా. రే ఆపకురా, ఆపకో. రే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? ఏమిటండి ఏమైంది? చూడండి, వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడే వేశాడు. ఏంటి ఇక్కడ పడ్డావా? లేకపోతే నిన్ను ఎత్తిన వేయాలా? ఎందుకురా ఇలాంటి పని చేస్తావు? నిన్ను ఎవరు తీసుకెళ్తారు? నువ్వు కూడా చికెన్ తింటావా? ఆ బాగానే తింటాను. ఆ చెత్త అంతా ఎక్కడ పడేస్తావు? నేనేదో ఒక రోజు నీ అంతు చూస్తానురా. అబ్బా అమ్మా, నువ్వు చేసిన పని కొంచెం కూడా బాగాలేదురా. వాడు చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఏముంది? ఉండాల్సిందే. ఒరే ఆడు చూడరా, ఉదయాన్నే మొదలుపెట్టాడు. ప్రపంచంలో ఉండే పరమ చెత్త అంటే వీడే. వీడిని ఎక్కడికి తీసుకెళ్ళి పరేస్తాం? ఓహో వచ్చింది ఎవర్రా? మైనరా? బంగారు చైన్ వేస్తున్నాడు. మీరింకా వెళ్ళలేదా? మధ్యాహ్నం ఏమన్నా తిన్నారా? గుళ్ళో అన్నదానం ఏం లేదా? అలా ఏడిపించకండి సార్. ఒక పూట భోజనం దొరక్క ఎంతమంది కష్టపడుతున్నారో మీకు తెలుసా సార్? అది కూడా గుళ్ళో తింటే పుణ్యం వస్తుంది. అవును అవును, డబ్బు మిగులుతుంది. రే చాలేరా, నీ దగ్గర మేమేం అడగలేదుగా. అయినా మీ అందరికీ కాళ్ళు చిత్రం బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఏదో పెద్ద కలెక్టర్ లాగు. రే దారా వెళ్ళి తీదోదాం. ఇక్కడ ఇక్కడ మా ఇంటి పనుడు కూడా తాగడు. కంట్రీ ఫెలోస్, ఆ టీ చేసేవాడిని చూడు. స్నానం చేసి 4-5 రోజులు అయ్యి ఉంటుంది. ఆ గ్లాసుల్లో క్రిములు చాలా చేరి ఉంటాయి. ఓహో మరి మీరేం చేస్తారండి? బర్గరు, పిజ్జా, శాండ్విచ్. నువ్వు తినే షాపు ఫ్రంట్ మాత్రమే చూసుంటావు. ఫ్రంట్ పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ. ఇలాంటి వాళ్ళు ఏం తింటారో తెలుసా నీకు? ఒక ముక్క బ్రెడ్ ముక్క, అందులో కొంచెం క్యాబేజీ, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని బాగా కలిపి వేసుకొని దాని మీద ఇంకో రొట్టె ముక్క పెట్టుకొని కడుపులోకి మెల్లగా తోసేస్తారు. బిల్ ఎంతో తెలుసా? 500 వేస్తారు. డబ్బున్న వాళ్ళని మోసం చేయడానికి అలాంటివి అమ్ముతారని వీళ్ళ కొంచెం కూడా తెలియదు. పోయిన వారమే ఒక హోటల్ మూసేశారు పాత మాంసాన్ని వండినందుకు. అవును. అలా ఎందుకు జరిగిందో తెలుసా? చికెన్ తీసుకొని తినేటప్పుడు లోపల నుంచి మెదులుకుంటూ ఇంత పెద్ద పురుగు వచ్చిందట తెలుసా? చికెన్ కాల్ని రెక్కని తినడానికి ముందు టీలు బిస్కెట్లు తిన్న వీడు ఇప్పుడు పిజ్జా గిడ్జా అని కొవ్వుతో వాగుతున్నాడు. ఏమి జాక్సన్, హాయ్. నా స్పెక్స్ ఎలా ఉన్నాయి? నాకు దాహంగా ఉంది, ఇది తాగుతాను. ఇది నార్మల్ పెప్సీ కాదు, రెడ్ బుల్. అది ఖాళీ టిన్ను ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు. హరి, లాస్ట్ వీక్ నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ లేను, బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వరకు వెళ్ళాను. క్లయింట్కి ఒక చిన్న సందేహం, దాన్ని సాల్వ్ చేయడం కోసమే నేను వెళ్ళాను. నాకు ట్రావెల్ చేయడం పెద్ద గొప్పేం కాదు, నీకు కూడా తెలుసు కదా. బాంబే, ఢిల్లీ, చెన్నై, కలకత్తా ఇలాంటి ఊళ్ళకి నేను ఎప్పుడూ వెళ్తూనే ఉంటాను. Ha ha ha!
హలో సార్, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వాడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? బెంగళూరు. వాడు యూజ్ చేసే ఫోన్ చూసావా? చైనా సెట్. నో గ్యారంటీ. మనలాంటి గొప్ప వాళ్ళందరూ ఎప్పుడు ఇలాంటి పెద్ద ఫోన్లని యూజ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్, సామ్సంగ్ ట్యాబ్. ఫేస్బుక్ ఓపెన్ చేయి, చూడరా వాట్సాప్. ఏదైనా ఒక్కటి చెప్పరా, అన్ని చెప్తే ఎలా చూడమంటావు? వాట్సాప్ చూడరా, వాట్సాప్, వాట్సాప్, వాట్సాప్ కాదురా వాట్సాప్. రే, నా ఇమేజ్ ని డామేజ్ చేయకరా. మనం దీంతో ఫోటోలు తీయొచ్చు, ఆన్లైన్ లో మాట్లాడచ్చు, అందువల్లే దీని పేరు ట్యాబ్. ఎలా ఉంది? జారుకుందావరా, పదరా, రండ్రా. ఎవర్రా అమ్మాయిల ఫోటో తీసింది? వాడెవడో ముందుకొచ్చి నుంచోండి. నువ్వే ఫోటో తీసావా? లేదు సార్. మరి నువ్వెందుకురా ముందుకొచ్చా? ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మాయిలు ఫోటో తీయడమే మీ హాబీయా? నేను ఫోటో తీయలేదు సార్. రాస్కే, నిజం చెప్పండి, ఇప్పుడే చెప్పాలి. ఎవరు? అయ్యో లేదు సార్. నీ పేరేంట్రా? నా పేరు సుసీందర్ సార్. సుసీందర్, ఈ స్టైల్ కింద కూలేదు. నీ పేరేంట్రా? నా పేరు సత్యబాలు సార్, సత్యబాలు. అంటే నువ్వు సత్యం మాత్రమే మాట్లాడతావు? అవును సార్. నీ పేరేంట్రా? హరిశ్చంద్ర. ఎంత మంచి పేర్లు పెట్టుకుని ఏం బుద్ధిరా ఇది? ఆయన ఎక్కడ ఉంటున్నారు మీరు? డీసెంట్ నగర్ లో సార్. ఎక్కడ? డీసెంట్ నగర్ సార్. ఇప్పుడు తీసిన ఫోటో ఇది? డీసెంట్ నగర్ ఫోటోస్ మా దగ్గర ఏం లేవు సార్. నీ దగ్గర ఉన్నాయా? లేవు సార్. లేవు సార్. నిజంగా మా దగ్గర లేవు సార్. లేవు సార్, నిజంగా లేవు. దీంతో ఫోటోలు ఎలా తీయగలం చెప్పండి సార్. ఏంట్రా ఇది? నీ ఫోన్ ఎక్కడరా సార్? ఇది ఇవ్వడానికి ఎంతసేపు ఎందుకురా? ఇది కూడా ఒక ఫోన్ అని పట్టుకు తిరుగుతున్నారా? నువ్వు అక్కడవే మిగిలావు. ఎక్కడరా నీ ఫోన్? నాకు అసలు ఫోనే లేదు సార్. ఫోన్ తీయరా? తీయరా సార్. సార్ బండి కొట్టకండి సార్, నిజంగానే ఫోన్ లేదు సార్. సార్ ట్యాబ్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ సార్, వీడి దగ్గర అన్ని ఉన్నాయి సార్. క్యాప్ తీరా? ఫోనే లేదంటున్నారు కదా, ట్యాబ్ ఎలా సార్? వాడి దగ్గర ఉంది సార్. వీడి దగ్గర? అవును వాడి దగ్గర సార్. వాడి దగ్గర, వాడి దగ్గర సార్. లేదు సార్, నిజంగా సార్, నిజంగా లేదు సార్. నువ్వే వేస్తావా సార్? చూడండి. లేదు సార్, ఇదిగోండి సార్, తీసుకోండి. రే ఏంట్రా? రెండో తేదీ శివాలయం, 9వ తారీఖు వినాయకుడి గుడి, 27వ తారీఖు మహంకాళి అమ్మవారి గుళ్ళో ప్లాను. ఎరోరయ్, మీరీ గుళ్ళకు వెళ్ళి హుండీలు పగలగొట్టి దోచుకుందామని ప్లాన్ చేశారా? నేను ఏమన్నా వెర్రివాడి అనుకుంటున్నాను. గుళ్ళు అన్నదానానికే వెళతాం. ఏ రోజు ఏ గుడికి వెళ్తే భోజనం దొరుకుతుందనే ప్లాన్. సార్, అమ్మాయిలు నేర్పించేవాడిని ఒండి పట్టుకొచ్చాం సార్. ఎవరయ్యేవాడు? సందీప్. సందీప్ అట సందీప్, పిలవరావాణ్ణి. Yes, I am Sandeep. ఇలా చూడు, నేను చెప్పేది కాస్త విను, నాకు కాస్త టైం ఇవ్వు, అన్నీ సరిచేసి వస్తాను. సరే ఫోన్ పెట్టేయి. సరే సరే. నానా, ఇది ఎక్కడ ఉన్నావు? సరే బయటికి ఎక్కడికే వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదు. Thank you.
అవును, నిన్నెక్కడికిరా వెళ్ళావు? నువ్వు వస్తావు వస్తావనే కంచంలో అన్నం పెట్టుకుని ఎంతసేపని రా చూడాలి. నా ఫ్రెండ్ సుమేష్ చెల్లెలు పెళ్ళి, నేను అక్కడికి వెళ్ళాను. ఏ సుమేషు? మీకు పేరు చెప్తే అర్థం కాదులేండి. ఒరే, నీ దగ్గర ఏమో డబ్బులున్నాయా? ఆ, మోటల్ మోటల్గా ఉంది. మరి బీడీ సిగరెట్కి ఏం చేయాలి? హలో, వాడు 5 వచ్చేస్తాడు. అక్కర్లేదు, నేను సుమేష్తో వెళ్తాను. సరే అన్నా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎవర్రా? సరే, తనెవరో తెలుసుకుని మీరేం చేస్తారు? ఈ మాట వెళ్ళగలవా? మీకు వయసు అయిపోయింది కదా, ఎందుకు మీకు ఇవన్నీ? ఒరే, నీ వయసును దాటే నేను వచ్చానరా, నన్ను చూసాగా నువ్వన్నీ నేర్చుకున్నావు. సరే సర్లే, అన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఏంటి, ఇంకా వండలేదా? నువ్వు అనుకున్నప్పుడల్లా బయటికి వెళ్ళిపోతావు. గబక్కర్ వచ్చి అడిగితే? ఏంటి, నోరు లేస్తోంది. నీకు కావాలంటే నువ్వు కొనివ్వాలి, అప్పుడే ఏదైనా వండి పెట్టగలను. ఏంటి, ఇద్దరి నుంచి మాట్లాడుతున్నావు? ఇప్పుడెందుకు అనవసరంగా అరుస్తున్నావు? ఆడపిల్లవి అనుకువగా ఉండాలి, నా గురించి నీకు తెలుసు కదా. పీకి నొక్కేస్తాను, జాగ్రత్త. నాకెవరు లేరనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఎవరైనా చచ్చారా ఏంటి? నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. తోడబుట్టిందని అలా కొడుతున్నావే, నీకు సిగ్గులేదా? నువ్వు మనిషివేనారా? నువ్వెవర్రా అడగడానికి? పోరా పోరా, ఏమనుకుంటున్నావురా నిన్ను? నాతో పెట్టుకుంటా. Thank you.
అమ్మా, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను, వచ్చేటప్పుడు ఏదైనా చేప దొరికితే తెస్తారే. అమ్మా, తన్ని చూస్తే జాలేస్తుందమ్మా. కాసేపటి క్రితం కూడా పిలిచారు. ఓహో, దిగులు పడాల్సిన అవసరం లేదు. ట్రావెలింగ్లోనే ఇలా అయ్యి ఉంటుంది. మంచిదైంది, పెద్దగా దెబ్బలేం తగలలేదు. మీరేం భయపడకండి. మీరు చెప్పేది నిజమే కదా? అక్కడున్న వాళ్ళు ఎవరో నా మొబైల్కి ఫోన్ చేశారు. ఇక మీదట ఎటువంటి సమస్య ఉండదు. లేదు, ఏం ఉండదు. ఏ హాస్పిటల్? చంద్ర హాస్పిటల్. అది దగ్గరలోనే ఉందా? ఆ, పక్కనే ఉంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క వింత కథ ఉంటుంది. మనిషి జీవితం ప్రారంభమయ్యాక అది ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలీదు. కొంతమంది జీవితంలో మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. జీవితంలో కొంతమంది కలిసి వస్తుంది అంటే వాళ్ళ మొహాన్ని చూసి చెప్పచ్చు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మున్ముందు ఏం జరుగుతుందో మనం ఊహించలేము. అంత విధి ప్రకారమే జరుగుతుంది. డబ్బులున్నాయి కాబట్టి ఇలాంటి కార్లో వెళ్తారు. మరి నడిచి వెళ్ళాలా? సరేనా, ఇలా చూడు, అక్కడే ఉండు. మాటలు మాటలతోనే ఉండాలి. నేను ఎవరో తెలుసా? రే, తెలుసా? నా మీద చేయి చేసుకుంటావరా? రే, ఏంట్రా, నేను ఎవరో నీకు చూపిస్తాను. ఇదేం బాగోలేదురా? నా ఏరియాకి వచ్చి నా మీద చేయి చేసుకున్నారా నిన్ను? రే, మిమ్మల్ని వదిలిపెట్టండి రా. గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఈవిడే మీ కొత్త తెలుగు టీచర్. నేను వస్తాను, మధ్యాహ్నం స్టాఫ్ రూమ్ లో కలుసుకుందాం. ఓకే, సరే. మీరు ఈ కాలేజీలోనే చదివారా మేడం? అవును. ఎలా తెలుసు? ఇతని పని అదే మేడం, సిఐడి అని పిలుస్తాం. మీ పేరేంటి టీచర్?
నా పేరు రాజేశ్వరి, మా ఊరు నెల్లూరు. నేను ఈ కాలేజీలో 3 ఇయర్స్ చదివాను. టీచర్, మీ ఫ్యామిలీ? నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, డిగ్రీ అయిపోయింది. వాళ్ళ నాన్నగారు ఈ లోకంలో లేరు. సరే, మీరందరూ మిమ్మల్ని పరిచయం చేసుకోండి. నీ పేరేంటి? అర్జున్. ప్రభాకర్. శివ మేడం. ఆదర్శ్. ఓ, నీతు. పార్వతి. అమల. మోనిష. విద్య. విద్య. రంజిత్. దేవేంద్ర. రమేష్. సురేష్. గిరీష్. అలాగే ఆ కాలేజ్లో నేను కలిసిపోయాను. కొత్త పరిసరాలు, కొత్త స్టూడెంట్స్, అలాగే నా ఫ్రెండ్ నాన్సీ. మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టినట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే నాకు నాన్సీ అంటే చాలా ఇష్టం. నన్ను బాగా అర్థం చేసుకున్న ఫ్రెండ్. ఒంటరిగా జీవిస్తున్న తనకి నేను తోడుగా వచ్చి కలిశాను. రోజులు గడిచే కొద్దీ నేను ఒక కొత్త మనిషిగా మారిపోతూ వచ్చాను. టోటల్గా కాలేజ్ని, స్టూడెంట్స్ని అంతగా నేను ఇష్టపడడం మొదలుపెట్టాను. ఆ రోజు రాజీ, ఏమిటి రాజీ, ఏమైంది? ఎవరికోసం చూస్తున్నావు? నన్నెవరో పిలిచినట్టు అనిపించింది నాన్సీ. సరే సరే, అంతేకదా. క్లాసుకి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. మధ్యాహ్నం నిన్ను కలుస్తాను. అది నాకు తెలియదు. ఇక్కడే ఉంది, ఇస్తానుండు. ఇదిగో హరి నీతో మాట్లాడతాడట. ఇవ్వు. హలో. హలో రాజీ మేడం, నేను కూర్చున్నానా? నాన్సీ మీ గురించి చెప్తూ ఉంటుంది. మీరు అక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ మేడం. మీ అబ్బాయి గురించి నాన్సీ చెప్పింది, అతను నేను అడిగాను చెప్పండి. తప్పకుండా ఉండండి, నాన్సీకి ఇస్తాను. ఓకే. చెప్పండి. రేపు సాటర్డే కదా, రాజీతో నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సండే తిరిగి వచ్చేస్తాను. సరే, థ్యాంక్ యూ. ఈ టైంలో ఎప్పుడూ ఆయన ఫోన్ చేయరు. నీతో మాట్లాడడానికనే ఫోన్ చేశారు. ఆయన్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని చెప్పాలి. ఆ దేవుడు నాకంటూ ఒక బిడ్డనివ్వలేదనే బాధ తప్ప ఇంకేం లేదు. నువ్వెందుకు అదోలో ఉన్నావు? మీ అబ్బాయి గుర్తుకొచ్చాడా? మనం రేపు వెళ్తున్నాం కదా. సరే సరే, వచ్చి టీ తాగురా. రా. ఇదే మా ఇల్లు. నువ్వు ఇంకా లేవలేదా? మేము బయటే ఉన్నాం. నిద్రకంటూ పోటీ పెడితే మావాడే ఫస్ట్ వస్తాడు. అంత పెద్ద కుంభకర్ణుడు. నాకు కాల్ చేస్తున్నచ్చుగా, నేనే స్టేషన్కి వచ్చినవాణ్ణి. నాంతేం దూరం కాదుగా. నువ్వు నిద్రపోతూ ఉంటావు, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని. తను నా ఫ్రెండ్ నాన్సీ. హాయ్ అండి. హాయ్. రండి. పద నాన్సీ. రే సుందర్, ఎక్కడా? ఇప్పుడే వస్తానని ఉదయం వెళ్ళాడు. వచ్చేసరాక?
ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవునక్క, ఈరోజు నాకు షూటింగ్ ఉంది. షూటింగా? అంటే ఈరోజు కవరేజ్ కి నువ్వు రావట్లేదా? ఈ రోజు నేను రాను, శివానయ్యతో నేను అంతా చెప్పేశాను. ఇలా చూడన్నా, ఊరికే జోకులొద్దు. మధ్యాహ్నం తర్వాత వేరే లొకేషన్ లో కవరేజ్ ఉందిగా. ఏ ఏంటి జోక్ చేస్తున్నావా? నిన్న రాత్రి నాకు డైరెక్టర్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఎవరు డైరెక్టర్? అసలేం చెప్పలేదు. అది చెప్పలేను. ఫోన్ వచ్చినప్పుడు నువ్వు బాగా నిద్రపోతున్నావు. అలా చూడకు, ఇదో అద్భుతమైన క్యారెక్టర్. అక్క కొంచెం చెప్పండి అక్క, నటన మీద ఉన్న ఆసక్తితో కుటుంబాన్ని వదిలేసుకున్నవాణ్ణి, మళ్ళీ జీవించాలని ఆశపడుతున్నవాణ్ణి, ఇవాళ శివన్నయ్య వస్తారని చెప్పండి. అవసరం లేదు, నేనే డ్రైవ్ చేస్తాను. వదిలేరా, వాడికి మంచి జరిగితే సంతోషమేగా. అందులో ఏదో చిన్న క్యారెక్టర్ అమ్మా, అనవసరంగా బిల్డ్ అలాంటిదే లేదు. యాక్టింగ్ కి చాలా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పారు. నీకు బాగా మ్యాచ్ అవుతుంది, ఫ్యూచర్ లో క్యారెక్టర్ గురించి బాగా మాట్లాడుకుంటారని చెప్పారు. రే, ఈ రోజు ఒక్కరోజు అడ్జస్ట్ అవరా ప్లీజ్. ఇంతకు ముందు చెప్పినట్లు ఒట్టి టైటిల్ రోలా? నువ్వు నన్నేమీ ఎగతాళి చేయనక్కర్లేదు, అందరికీ మంచి టైం వస్తుంది. నేను బయలుదేరుతానక్క, ఇప్పుడు వెళ్తేనే కరెక్ట్ టైంకి చేరుకోగలను. వస్తాను వస్తానరా, కుళ్ళిపోతుంది కదా. నాన్సీ, నేను ఒకరి గురించి చెప్పానుగా, అది తనే. సుందర్ ఇక్కడ ఉండడం వల్లే నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. సుందర్ అన్న నాతో ఉంటే జాలిగా ఉండేది. ఛా, ఈరోజు బాగా బోర్ కొడుతుంది. సరే, ఒక పని చేద్దాం. ఈరోజు నేను నా ఫ్రెండ్ నీతో వస్తాం. తను కూడా షూటింగ్ చూసినట్టు ఉంటుందిగా. చూడ్డానికి ఏం ఉండదాంటి, ఒట్టి లొకేషన్ కవరేజే. ఏదైనా పర్వాలేదు, రెండు రోజులు మేమిద్దరం ఫ్రీ, ఏమంటావు? అలా అయితే ఓకే. పద గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు బయలుదేరండి, నేను వస్తాను. తర్వాత ఏంటి విషయం? ఏలే సార్. మేడం మీరు వచ్చారా? వచ్చే దారిలోనే వీడు చెప్పాడు ఈ సినిమా మీదని. షూటింగ్ ఎలా జరుగుతుంది? ఏదో భగవంతుడి దయ వల్ల బాగానే జరుగుతుంది మేడం. తను నా ఫ్రెండ్ నాన్సీ, ఇద్దరం కలిసే ఉద్యోగం చేస్తున్నాం. దాసన, మీరు లొకేషన్ అంతా కవర్ చేయండి, నేను వచ్చేస్తాను. అలాగే సార్. సార్, ఈరోజు దాసన మాత్రమే ఉన్నారు, సుందరానికి ఏదో పనుందని అర్జెంటుగా వెళ్ళిపోయాడు. ఆయన అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పారు. ఆయన ఇక్కడే ఉన్నారు. ఏమిటి ఇక్కడ? అవును, ఇప్పుడు మేకప్ చేసుకుంటున్నారు. నీకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని ఆయన అనుకున్నారు. ఓ, అందుకే సర్ప్రైజ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నమాట. మీరు కూడా రండి, రండి రండి. బెదిరించకో. అన్నా అన్నా, ఇదిగోండి అన్నా. బాగా తినండి, బాగా బాగా ఎక్కువగా పెద్ద పెద్ద మొదలు తినండి. అలాగే తినండి, తింటూనే ఉండండి. అదే అలాగే పెద్ద మొదలు, పెద్ద మొదలు చేసుకుని తినండి. తినండి, గుడ్. టేక్ ఓకే. థ్యాంక్ యూ సార్. సూపర్, చాలా బాగుంది. సుందర్ ఇలా రండి. అశోక్. ఎస్ సార్. నువ్వేం చేస్తావంటే తర్వాత షాట్ కి రెడీ చేసుకోండి. సార్, నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? మీకేమంటే బ్రహ్మాండంగా చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా కష్టం. వీడు ఎలా ఏడిపిస్తున్నాడో చూసారా? పర్వాలేదు వదిలే, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. అది కరెక్టే. ఇంతకు ముందు రెండు సినిమాల్లో టైటిల్ రోల్ చేశారుగా. టైటిల్ రోలా? సుందర్ మీరు చేశారా? విజయ్ విక్రమ్ గారు ప్రశంసించారు, అలాగే జోషి గారు. నేను నిజంగానే మెచ్చుకోవాలయ్యా ఈతంతో ఎలా వేగుతున్నావు సార్. దేవుడికి తెలియాలి. ఒక నిమిషం. హలో రానా, ఏంటి ఏంటి, ఇదేనా సస్పెన్స్? ఆ డైరెక్టర్ నాకు ఆశ చూపించి మోసం చేశాడు. ఎందుకు నవ్వుతున్నారు? నిజమే, ఇది ఛానల్ కి చెప్పగరా, అవమానం అయిపోతుంది, చాలా చెడ్డాలుగా ఉంటుంది. అలా అంటావేంటి సుందరన్న, ఈ క్యారెక్టర్ లోనే నీకు లైఫ్ ఉండేది, అది నీ ఫ్యూచర్ కి మంచిదే. ఈ పాత్రని తక్కువ అంచనా వేద్దే. బానే ఎగతాళి చేస్తున్నావురా, వీడిది మచ్చనాలికక్క. చూస్తూ ఉండండి, ఇందులో నాది టైటిల్ రోలే. పేరు పెట్టేశారా? పెట్టేశారు. ఏం పేరు? బిచ్చగాళ్ళు దగ్గరే. చాలు, ఇది నా స్పెషల్ ఐటమ్, తిని చూడండి. సుందర్ సూపర్ గా కుక్ చేస్తున్నావు. థ్యాంక్ యూ టీచర్. ఎక్కడికి వెళ్ళినా బతికేస్తాడు, మీరే చూసారు కదా. దై నోర్మీరా, ఒకసారి ఎవరైనా తప్పు చేయొచ్చు. నువ్వు ఒక్కసారి చేయలేదుగా, ఎప్పుడు అదే తప్పు కదా. రైలా చూడు, వద్దు. ఏ క్యారెక్టర్ అయితే ఏంటి, ఇచ్చిన క్యారెక్టర్ ని సరిగ్గా చేశాడుగా, నాకు నచ్చింది.
థ్యాంక్ యూ అక్క, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు, నాకు అదొక్కటి చాలు. ఏదో ఫీల్ అవుతున్నావని ఊరికే అమ్మలా చెప్తోంది, అంతే కదమ్మా? అవునా? ఆపరా చాలు, సుందర్ నీకన్నా వయసులో పెద్దవాడు. నేనేదో సరదాకానమ్మా. ఎప్పుడు వీళ్ళిద్దరూ ఇంతే. నిజం చెప్పాలంటే నాకు చాలా నచ్చింది. మీ ఇల్లు స్వర్గంలా ఉంది. ఇలాంటి కొడుకుండడం నీ అదృష్టం. ఏ మొదలి, నువ్వు చెప్పినట్టుగా 10 కోట్ల రూపాయలు వీడి గొంతులో కుక్కి మరీ పెట్టాను, అది పోయింది. ఇలా చూడండి సార్, మీరు ఇలా సెటప్కు రావడానికి నా సహాయం కూడా ఉంది. నేను కూడా కొంచెం డబ్బు సంపాదించిచ్చాను. మార్వాడి పెట్టిలోకి వడ్డీ మీద చక్ర వడ్డీ కూడా ఆ పెట్టిలోకి పోయింది. అందువల్ల నేను చెప్పిన సమయానికి నువ్వు ఆ వస్తువు తెచ్చే తీరాలి. ఇప్పుడు ఈ కప్పు కాఫీ తాగి డబ్బులు వచ్చే దారి చూడు. పర్వాలేదు, అవసరం లేదు సార్, కాఫీ టీ తాగడానికి ఉంటే చాలు. మీ దగ్గర చాక్లెట్ కొనడానికి డబ్బులున్నాయన్న విషయం నాకు తెలుసు. ఇది బుడ్డ పాపకి నేను ఇచ్చానని ఇవ్వండి. ఓ, ఏంటా ఆవేశం! ఈ పని చెప్పినప్పుడు ఏదేదో మాట్లాడేవుగా. ఇది ఎన్నో అసైన్మెంట్ అయ్యా, ఆ నా చేత చేయిస్తుంది. ఏవైనా చారిటీ వర్క్ చేస్తున్నావా లేదా నన్ను ముష్టివం చేస్తావా? కాషాయ బట్టలు వేసుకుని వేషాలు చూపిస్తున్నావా? నీకు నా చేతిలోనే చావున్న విషయం నిర్ణయమైపోయింది. ఏమయ్యా, నువ్వు నా పేరు మర్చిపోలేదుగా? గబ్రియల్. ఈ గబ్రియల్ ఆ పరమాత్ముడు కాదు, సైతాన్ రావు, సైతాన్. కూర్చోవడం చూస్తూ ఉంటే ఏదో కొత్తగా కనిపెట్టినట్టు కూర్చున్నావు. ఏయ్, కాఫీ ఆరిపోతుంది, తీసుకొని తాగు, అప్పుడైనా పంత వస్తుందేమో. లేదంటే యవ్వనం మందు కలిపిమ్మంటావా? నువ్వెందుకమ్మా నవ్వుతున్నావు? అది కాదు నాన్నా, ఇప్పుడు మీరు చెప్పింది ఇద్దరికి ప్రయోజనం లేని విషయం. ఇద్దరు బ్యాచ్లర్స్ కదా. బాయ్ ఆల్ సిటిజన్స్. ఒక్కటి ఇచ్చానంటే. ఏంట్రా, అయ్యగారికి పైచ్యం ఎక్కువయిందా? లేదు సార్. ఓ, అక్కడే నిలబడతావా? అయితే నేనే వస్తాను. వద్దు సార్. ఏ మొదలి, ఆ ఏసీ ఆఫ్ చేయి, పిల్లోడికి చలి ఎక్కువ అవుతుంది. ఒరేయ్, నాకు చాలా పనులున్నాయి, నువ్వు కొత్తగా పని పెట్టకు. లేదు సార్. నీ పేరేమిటి? మార్టిన్. దావీద్ చెప్పిన ఏ ఆనవాళ్లు ఇతనికి లేవు కదా గాబ్రియల్. ఓ, నీ వల్ల లాభం ఉందనా నిన్ను ఇక్కడ పెట్టుకున్నాను. సరే కూర్చో. పర్వాలేదు సార్. అయితే నీకు మూల వ్యాధా తమ్ముడు, గుడ్డు తినకూడదు. ఏవయ్యా, వీడెవడో నీకు తెలియటం లేదా? మన బేబీ కొడుకయ్యా. మీ నాన్న సురా బేబీ ఉన్నాడు చూడు, మీ అమ్మని చాలా బాధలు పెట్టాడు. వాడు చేసిన పనికి మాత్రం నిన్నిక్కడికి పిలవలేదు. నేనిక్కడ ప్రజలకి తెలిసి తెలియక చాలా పనులు చేస్తున్నాను, దాని గురించి నువ్వు కంగారు పడకు. నీ పని నా కారు డ్రైవ్ చేయడం. సరే సార్. ఎక్కడికి వెళ్ళాడు రా ఆ పనికి మాలిన దాగీరు. Mm-hmm.
వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు అక్కడికి వెళ్ళు. ఇలాంటి బిజినెస్ ఆయనకి ఇష్టం ఉండదు. చెప్పింది అర్థమైందా? అమ్మాయిని నాశనం చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. చాలాసార్లు నిన్ను హెచ్చరించాను. మా సారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మంచి పని చేయడానికి ముందు కొంచెం స్వీట్ తింటూ ఉండాలని. కావాలా? తనతో మాట్లాడడానికి ఎన్నో పథకాలు పన్నాను. తన మనసులో ఏమనుకుంటుందో నాకు భయంగా ఉంది. సిటీలో పెరిగిన పిల్ల కదా. పర్వాలేదు, అందరితో ఇప్పుడే మాట్లాడుతోంది, ఇంకా టైం ఉందిలే. ఇతను తాహీర్, సారు రైట్ హ్యాండ్. సారు మనసులో తలుచుకునేలోగా అతను ఆ పని పూర్తి చేస్తాడు. అందువల్ల అతని మీద సార్కి పూర్తి నమ్మకం ఉంది. నాపై కూడా నమ్మకం రావాలని నేను తాహీర్లా కష్టపడ్డం మొదలు పెట్టాను. ముందు అతని స్నేహితులే, ఇప్పుడు అతని బిజినెస్ లో శత్రువులు. నువ్వు కారుకు చెప్పగా ఆపు. అందువల్లే ఇప్పుడు చెంచా కొట్టే వాళ్ళందరినీ పక్కన కూర్చోపెట్టుకోవడం లేదు. ఈయనేమో రాయ్ మాథ్యూ, ఈయన సార్కి ఎంతో విశ్వాసంగా ఉండేవారు. ఇప్పుడు ఆపోజిట్ గా మారి దేవంతో చేయకలిపాడు. ఇప్పుడు ఈయన కోట్లకు అధిపతి అని చెప్పచ్చు. అదేలా సార్, దేవునికి 30, మరైతే నాకు? నాతో మీరు ఆటలు ఆడుకోవద్దు. మీరేక సార్ ఈ ఆటలన్నీ మాకు నేర్పించిన వాళ్ళు. నేను నేర్పించింది తిరిగి నాకే చెప్తున్నావా? తమ్ముడు రాయ్, నువ్వెవరో నాకు తెలీదా? రబ్బర్ వాల్యూ దిగిపోయిన వెంటనే ఇతను ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. అలాగే ఎన్నో చోట్లు మార్చి డైమండ్కి వచ్చావు. సూపర్ అయ్యా, రబ్బర్ ఎలా సాగుతుందో ధర కూడా అలాగే పలుకుతుంది. అలాగైతే రాయ్, నువ్వు డబ్బు చాలా కూడబెట్టి ఉండాలి. డబ్బు అక్కడ పెట్టరా. ఏం సార్ ఇలా తమాషా చేస్తున్నారు? ఒరే దేవా,